ఇలా నామినేషన్స్ జరిగి మధ్యలో గ్యాప్ వచ్చిన టైంలోనే ఈ రతిక అండ్ పల్లవి ప్రశాంత్ వీళ్ళ ఇష్యూ అయితే స్టార్ట్ అయిందండి. మళ్ళీ అదే మాట రతిక పట్టుకుంది, నేను ఎలా నీ ప్రాపర్టీ అవుతాను, ఏంది రాబాయ్ నేను నీ అక్కనా నీ చెల్లినా నీ దోస్తునా ఏందని నువ్వు నన్ను నీ ప్రాపర్టీ అంటావు, పిఆర్ అని రాస్తున్నావు అంటే అదంతా అయిపోయిన లొల్లి కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు మధ్యలోని అని చెప్పేసి అని ప్రశాంత్ అంటాడు. ఏంది అయిపోయింది, నువ్వు నా కోసం కామెంట్ చేస్తావు, నా డ్రెస్సింగ్ కోసం కామెంట్ చేస్తావు, నేను ఎవరితో మాట్లాడినా సరే పాటలు పాడుతావు, నమ్మొద్దురా నమ్మొద్దురా అని చెప్పేసి అప్పుడు నేను ఎవరితో మాట్లాడినప్పుడు ఆడవాళ్ళని నమ్మొద్దు అని చెప్పి ఇలా కామెంట్ చేస్తున్నా, అసలు నీ ప్రాబ్లం ఏంటి, అసలు నువ్వు అసలు ఏంటి చూపించాలనుకుంటున్నావు బయట బయట జనాలకి, రైతు బిడ్డ అంటావు చేసే పనులన్నీ లొల్లి పనులు చేస్తూ ఉంటావు అని చెప్పేసి రతిక అంటుంటుంది. ప్రశాంత్ అయితే మటుకు ఏంది లొల్లి పనులు, అసలు నేనేం చేశానని చెప్పి నువ్వు కదా నా ఎంట పడుతూ ఉంటావు, నేను ఏదైనా రాస్తే ఆ రోజు పిఎన్ రాసి లవ్ సింబల్ వేసి ఆర్ అని రాస్తే అది పిఆర్ఏఎస్ఏ ప్రశాంత్ అని అనుకోవచ్చు కదా, నీదనే ఎందుకు అనుకోవాలి, అప్పుడు నువ్వు సిగ్గుపడుతూ నవ్వుతూ నేను ఫ్లైకిస్ ఇస్తే నువ్వు ఫ్లైకిస్ ఇచ్చిన అప్పుడు తెలియలేదా, మెల్లగా వచ్చి నా పక్కన గుసగుసలు ఆడినప్పుడు తెలియలేదా, అసలు నీ ఫీలింగ్ ఏంటి, నువ్వు నా గురించి ఏమనుకున్నావు, నువ్వు చెప్పు అంటే నేను కూడా అడిగాను కదా నీకు, నువ్వు చెప్పు అని ఇద్దరికిద్దరి మధ్యన నువ్వు చెప్పు అని డిస్కషన్స్ చేసుకుంటారు. ఈలోగా శివాజీ గారు వస్తారు. అసలు ఏంటమ్మా మీ డిస్కషన్స్, ఆల్రెడీ అక్కడ క్లియర్ కట్గా నామినేషన్స్ అయ్యే దగ్గర అంతా అక్కడ క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం, అయిపోయింది, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చి ఆ ఇష్యూని ఇక్కడ వచ్చి మాట్లాడడం, మళ్ళీ ఇంకొక డిస్కషన్ పెట్టడం, ఇంకా ఇది తప్ప మీకు ఇంక వేరే పనేం లేదా అని చెప్పేసి అని శివాజీ గారు అంటే అది కాదన్నా, నన్ను ఏంటో వీడు అసలు నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు, నాతోని ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కాదు, నన్ను అసలు జనాలు నా ఫ్యామిలీ మధ్యన నన్ను ఎలా నాకు ఫేస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు, వీడు అలా నన్ను నెగిటివ్గా ఇచ్చేస్తున్నాడు, ఎవరు నెగిటివ్గా ఇచ్చేయట్లేదు, నువ్వే ఒక విషయాన్ని పదే పదే పట్టుకొని లాక్కుంటున్నావు, ఆ రోజు అలాగే దొంగతనం టాస్క్లోని ఆ రోజు అలాగే చేసావు, ఆ పవరాస్త్రాలేమో ఇది జస్ట్ ప్రాంక్ అని చెప్పి ప్రాంక్ చేసే ముందు నీకు ఇన్ఫార్మ్ చేస్తాను ప్రశాంత్ నాన్న, కానీ నాకు ఎవరు ఇన్ఫార్మ్ చేయకుండా చేసేసే తర్వాత అది వచ్చేసి అదేం ప్రాంక్ అది నాకు చెప్పలేదు కదా, ఇది చేయలేదు కదా, నేను తిరిగి మాటలు అడిగాను అని చెప్పేసి నేను అలా చేశాను, వీడికి అసలు గేమే రాదు అని చెప్పేసి నన్ను మధ్యలో ఇచ్చేసి మీరు అందరూ నన్ను ఆడుకున్నారు, అప్పుడు నేను ఏమి మాట్లాడలేదు, అసలు నన్ను అన్నప్పుడు నేను ఎందుకు మాట్లాడకూడదు అమ్మా తల్లి, అసలు అదంతా కాదు, నువ్వు ఏ రోజైతే నీ చేతితో నాకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టావో ఆ రోజు శని పట్టుకుందంటే నేను శనా అంటే బరాబర్ నువ్వు శనే, ఏ రోజైతే నీతో ఫ్రెండ్షిప్ అయ్యానో అప్పటి నుంచి నాకు పట్టుకుంది, నీ గురించి నీ మానాన నువ్వు ఉండు, నా మానా నేను ఉంటాను, నా బుర్ర తెనుకు నా తల తెనుకు, నీ మానా నువ్వు గేమ్ ఆడుకో, ఇక్కడ అందరు దేనికి వచ్చావు, ఎవడ ఆట ఆడడానికి వచ్చావు, నీ ఆట నువ్వు ఆడుకో అని చెప్పేసి అని అనేసి ఇంకెవరి మటుకలు సపరేట్ అయ్యి వెళ్ళిపోతారండి.